మనం చూసుకోవడం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో బెంగళూరులో అయితే చాలా చల్లగా ఉంటుంది. సో చాలా లేజీ అయిపోయాను నేనైతే. సో ఫస్ట్ అయితే బీట్రూట్ జ్యూస్ తాగాను కదా, సో ఆ పల్ప్ తోటి నేను ఇలాగా స్క్రబ్ అనేది చేసుకుంటున్నాను. సో ఇది రెగ్యులర్గా చేసుకుంటే మన స్కిన్ మంచిగా పింక్గా అవుతుంది, ఇంకా మంచిగా సాఫ్ట్గా స్మూత్గా కూడా అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇంకా నేను చాలా క్విక్గా మార్నింగ్ స్కిన్ కేర్ అనేది ఆఫ్టర్నూన్ చేసుకుంటున్నాను. సో సిరమ్, ఇంకా అండర్ ఐ క్రీమ్, తర్వాత మాయిశ్చరైజర్, ఇంతే. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఒకవేళ మీరు చూడలేదంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో ఇప్పుడు టైం తెలుసా 1:30 అయింది, కానీ నేను చెప్పాను కదా లేజీ డే అని. సో స్కిన్ కేర్ అయితే ఇప్పుడు అయింది. అండ్ ఇక్కడ బెంగళూరులో క్లైమేట్ అయితే సూపర్ ఉంది. సో చూడండి, సో మధ్యాహ్నం అయినా కూడా అసలు ఎంత చల్లగా, వర్షం కూడా పడుతూ ఉంది. సో ఇప్పుడైతే లంచ్ చేయాలి. సో లంచ్ చేశాక నేను మళ్ళీ కలుస్తాను. సో వర్టికల్ వీడియో అయితే ఎడిట్ చేయడం ఉంది, అదైతే అయిపోయింది. సో ఇప్పుడైతే నేను కొంచెం రిఫ్రెష్ అవుతాను. సో టీ వచ్చేసి నేను హైబిస్కస్ గ్రీన్ టీ తాగుతున్నాను. ఇది నేను టీట్రంక్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించుకున్నాను. సో ఇలా మంచిగా ప్యాకేజ్ ఉంటుంది. అండ్ హైబిస్కస్ టీ కదా, సో హైబిస్కస్, ఇంకా ఫెన్నల్ సీడ్స్, ఇంకా గ్రీన్ టీ అనేది డ్రైడ్ లీవ్స్ అనేది వాళ్ళు మనకి ఈ పౌచ్లో ఇస్తారు. సో అదైతే ఇంకా మనం నార్మల్ గ్రీన్ టీ ఎలా చేసుకుంటామో అలా బాయిలింగ్ వాటర్లో వేసుకొని కొంతసేపు ఉంచి ఇంకా మనము స్ట్రెయిన్ చేసుకొని తాగడమే. అండ్ చూసారా మంచిగా కలర్ అనేది వస్తుంది హైబిస్కస్. అండ్ ఆ తర్వాత నేను మంచి హెల్తీ డైట్ స్నాక్ అనేది మీతోటి షేర్ చేసుకుంటాను. సో ఇవి లోటస్ సీడ్స్ అంటారు, ఫూల్ మక్కన అంటారు కదా. సో ఇవి మనకి మంచి లైక్ డైట్లో ఉండే వాళ్ళకి మంచి స్నాక్స్ ఆప్షన్ అనమాట ఈవినింగ్స్. సో నేనైతే నాకు ఇవి చేసుకొని తినడం చాలా ఇష్టం. సో కొంచెం ఆయిల్ తీసుకొని ప్యాన్లో, అది కొంచెం వేడయ్యాక ఇవి వేసేయాలన్నమాట. సో ఇవి ఫస్ట్ అయితే మనం చూస్తే ఇవి చాలా గట్టిగా ఉంటాయి, ఇందాక చూసారు కదా. సో ఇవి మనం మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ నేనైతే ఇవాళ మంచిగా మూవీ చూద్దాము అనుకుంటున్నాను, ఎందుకంటే మా ఇంట్లో చిన్న ప్రొజెక్టర్ ఉంది. సో దాంట్లో మూవీ చూద్దామని ఫిక్స్ అయిపోయి ఇంకా స్నాక్స్ కూడా చేసుకుంటున్నాను అనమాట. సో ఇది మంచిగా ఇట్లా రోస్ట్ అవ్వాలి. మనకి ఇది ఎలా అయిందా లేదా అని తెలుస్తుంది అంటే, ఒకటి తీసుకొని మనము ఇలా జస్ట్ లైక్ ప్రెస్ చేస్తే అది మంచిగా ఇట్లాగా క్రిస్పీగా అయిపోతే అది మనకి సరిగ్గా అయినట్టు అనమాట. అప్పుడు ఇక్కడ నేను బ్లాక్ సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత కొంచెం కారం, అండ్ కొంచెం రోస్టెడ్ జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. అండ్ ఇది ఇంకా మనకి ఆప్షనల్ అనమాట, మన టేస్ట్కి అకార్డింగ్గా మనకి ఎక్కువ స్పైసీ కావాలంటే అలా చేసుకోవచ్చు. సో మళ్ళీ మంచిగా ఒకసారి మిక్స్ చేశాక నేను ఇంకా నిమ్మకాయ కూడా యాడ్ చేస్తున్నాను. సో మనకి మంచి ట్యాంగీ ఫ్లేవర్ అనేది వస్తుంది. సో అంతే అండి, ఇంకా తర్వాత ఇలాగ కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది. పాప్కార్న్కి ఇది మంచి ఆల్టర్నేటివ్. సో డైట్ స్నాక్ అందుకే అడిగారు కదా, సో అందుకోసం షేర్ చేసుకుంటున్నాను. సో ఇంకా నేను ఇందాక చేసుకున్న హైబిస్కస్ టీ తెచ్చేసుకున్నాను బాల్కనీలోకి, ఎందుకంటే మా బాల్కనీలో లైక్ సన్సెట్ వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో అందుకోసం కూర్చొని ఇంకా రిలాక్స్డ్గా టీ అనేది తాగుతున్నాను విత్ వ్యూ. అండ్ మనకి ఇలా రిలాక్స్ అవ్వడం కూడా అప్పుడప్పుడు మంచిదే కదా, సో అందుకోసం అన్నమాట. అండ్ ఆ రోజు మొత్తం చాలా చల్లగా ఉంది. సో చూసారు కదా, చాలా చల్లగా ఉంది, మబ్బులు ఉన్నాయి. అండ్ అనుకోకుండా గ్రాసరీస్ తేయడానికి వెళ్ళాము. సో అందుకోసం ప్లాన్స్ మొత్తం మారిపోయాయి అన్నమాట. And इपड़ैते मैं इंटिकोचेसी डिन्नर चेसामु सो व्लॉग अयिते नेनु रेप कंटिन्यू चेस्तानु सो बाय అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇక్కడ బాడీ పాలిషింగ్ స్క్రబ్ అనేది చేసుకున్నాను అన్నమాట సో ఇది అప్పుడప్పుడు లైక్ వీక్లీ ట్వైస్ చేసుకున్నా కూడా మనకి డెడ్ స్కిన్ అంతా పోయి చాలా బాగుంటుంది అండ్ మనము మంచి నేచురల్ ఇంగ్రీడియంట్స్ కదా మంచి గ్లో ఉంటుంది కూడా Good morning. So actually nina unexpected ga grocery shopping ki vellam annamata so andukosam inka nenu movie chudalekapanu so ivala chuddam ani anukuntunnanu so ma breakfast aithe ayipoyindi idline inka ippudu aithe inka lunch prepare cheyali and malli mem delicious nunchi chicken order chesukunnam adento vlog chesinappudu chicken ayipotundi ante nenu week days lo chestunnanu kada so andukosam సో ఇప్పుడైతే చికెన్ రెసిపీ అయితే చూసేసి రండి మళ్ళీ కలుద్దాం సో అత్తయ్య ఇంకా గోంగూర వేసి చికెన్ చేసేయమన్నారు అండ్ తను ఈ లోపల మాకు దానిమ్మ రసం చేస్తున్నారు నేనైతే అవి అలానే తినేస్తాను సో మా హస్బెండ్కి ఇంకా మా అత్తయ్యకి అన్నమాట ఇది సో ఇంకా నేను వెళ్ళేసి ఇచ్చేసాను తను ఇంకా మీటింగ్లో ఉన్నారు సో అలా మాకు మార్నింగ్ 11 అప్పుడు ఇదంతా అవుతుందన్నమాట అండ్ ఆ తర్వాత నేను గోంగూర చికెన్ రెసిపీ స్టార్ట్ చేసేసుకుంటున్నాను అండ్ దీంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది అండ్ తర్వాత ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు యాడ్ చేసుకోవాలన్నమాట అండ్ ఆనియన్స్ కొంచెం స్లైట్గా అవుతున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి అండ్ ఆ తర్వాత ఇంక ఇది మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట కొంచెం ఆనియన్స్ రా స్మెల్ అంతా పోయాక 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సో అది కూడా స్మెల్ పోయాక కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలన్నమాట సో మళ్ళీ మంచిగా అంత మిక్స్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు మనకి మంచిగా కుక్ అయిపోయాక నేను ఇక్కడ టమాటోస్ యాడ్ చేసుకున్నాను అన్నమాట ఒక టమాటో యాడ్ చేస్తున్నాను హాఫ్ కేజీ చికెన్కి సో మంచిగా ఈ టమాటోస్ కూడా కుక్ అయిపోయాక నేను చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అండ్ మనకి ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే దీంట్లో మనం చిల్లీస్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇంకా టమాటోస్ అంతా బాగా నూనె పైకి తేలుతుంది కదా సో ఇంకా అప్పుడు మంచిగా గోంగూర కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట సో ఇంకా అది యాడ్ చేసేస్తున్నాను నేను ఒక కట్ట మొత్తం యాడ్ చేశానండి అండ్ ప్యారలల్గా ఇంకా అన్నం కూడా పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా లంచ్ టైం అయిపోతుంది కదా సో మంచిగా అది అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉన్నాను అన్నమాట మరి అడుగంటకుండా సో మనకి మంచిగా ఇట్లా ఆయిల్ తేలుతుందన్నమాట అప్పుడు ఇంకా మంచి క్లీన్ చేసి పెట్టుకొని అండ్ ఉప్పు ఇంకా పసుపు యాడ్ చేసి నేను చికెన్లో పక్కన పెట్టుకున్నాను అనమాట అది యాడ్ చేసి మంచిగా మిక్స్ చేశాను సో చికెన్ మొత్తం కుక్ అయిపోయాక నేను ఇంకా లాస్ట్ స్టెప్లో గరం మసాలా యాడ్ చేస్తున్నాను అనమాట దించే ముందు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే అయిపోయింది అండ్ రసం కూడా అయిపోయింది సో యమ్మీ యమ్మీ లైక్ ట్యాంగీ గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇది మనకి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంది సో లంచ్ అయితే చేసేసాము ఇంకా ఇప్పుడు ఆఫ్టర్నూన్ నాప్ తీసుకునే బదులు నేను మూవీ చూద్దాం అనుకుంటున్నాను అది కూడా చాలా రిలాక్స్డ్గా యాక్చువల్లీ నేను ఒక 2-3 weeks నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట లైక్ మూవీ చూద్దాము అని చెప్పేసి లైక్ ఆఫ్టర్నూన్స్ అయితే మంచిగా బెస్ట్ టైం అండ్ ఇప్పుడైతే ఎలాగో నాకు లైక్ వీడియోస్ చేయాలని కూడా ఏం అనిపించడం లేదు సో అందుకోసం నిన్న చూద్దాం అనుకున్నాను బట్ అవ్వలేదు కదా సో ఇవాళ చూస్తాను అనమాట అండ్ మాకు ప్రొజెక్టర్ అయితే ఉంది తీసుకొని ఒక 1 year అయిపోతుంది సో మేము హ్యాపీగా ఇంట్లోనే చూస్తామన్నమాట అండ్ ఎవ్రీ ఫ్రైడే అయితే కంపల్సరీ ఒక మూవీ అయితే చూస్తాము ఫస్ట్లో నాకేం అంత ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే ఏం ఉండేది కాదు మూవీస్ అంటే కానీ మా హస్బెండ్కి మూవీస్ చూడడం చాలా ఇష్టం అండ్ నాకు కూడా ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట నాకైతే మెయిన్ మూవీ కంటే కూడా లైక్ పాప్కార్న్ కానీ ఏదైనా స్నాక్స్ తినడం చాలా ఇష్టము సో అందుకోసం నేను ముందే చేసి పెట్టుకుంటాను అనమాట స్నాక్స్ కూడా అండ్ నిన్న నేను చేశాను కదా స్నాక్స్ అవి లోటస్ సీడ్స్ మాకన బట్ నేను అదేదో తినేసాను సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా ఏదో వేరేది ఏదైనా చేసుకోవాలన్నమాట సో ఇవాళ నేను ప్యాంపరింగ్ డే అని చెప్పాను కదా సో మార్నింగ్ కూడా లైక్ నేను స్కిన్కి deep nourishing body scrub అనేది చేసుకున్నాను. సో ఆ వీడియో మీరు ఆల్రెడీ ఈ వీడియో కన్నా ముందే చూసేసి ఉంటారు. సో యూట్యూబ్లో నేను అలా షార్ట్ వీడియోస్ అనేది చేస్తూ ఉంటాను. సో తప్పకుండా చూడండి, లైక్ కూడా చేయండి, కామెంట్ చేయండి, ఇంకా ఏమైనా కావాలంటే సజెషన్స్ పెట్టండి. సో నేను తప్పకుండా చేస్తాను. అండ్ మర్చిపోకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నేను అక్కడ కూడా రీల్స్ అనే కొత్త ఫీచర్ వచ్చింది కదా, సో చిన్న వీడియోస్ అవి చేస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియోస్ యూట్యూబ్ వీడియోస్ రిలేటెడ్ స్టోరీస్ అన్నీ నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో మర్చిపోకుండా నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఇప్పుడైతే ఫస్ట్ ఇంకా నేను ఆయిల్ బర్నర్ హీట్ చేస్తాను. సో రూమ్ అంతా లైక్ ప్లెజెంట్గా స్మెల్ అనేది వస్తుంది. సో ఈ ఆయిల్ బర్నర్ మేము నాకు గుర్తులేదు ఎక్కడ తీసుకున్నాము. సో కింద అయితే టీ లైట్ యాడ్ చేసుకొని పైన వాటర్ వేసుకోవాలన్నమాట. ఆ పైన వాటర్ వేసాం కదా, దాంట్లోనే మనము ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కానీ అలాంటివి యాడ్ చేసుకోవాలన్నమాట, ఒక 8 to 10 డ్రాప్స్ అలాగా. సో అదేమవుతుందంటే ఈ టీ లైట్ హీట్కి పైన వాటరు మంచిగా ఎవాపరేట్ అవుతుందన్నమాట. సో రూమ్ అంతా మంచి స్మెల్ వస్తుంది, లైక్ చాలా రిలాక్సింగ్గా కామ్గా సూతింగ్గా ఉంది. అండ్ ప్రొజెక్టర్ కూడా నేను ఇంకా ఆన్ చేసేసుకున్నాను. సో ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి కొంచెం లైక్ లైటింగ్ ఎక్కువ ఉంది. సో ఈ బ్లాక్అవుట్ కర్టన్స్ అనేది నేను వేసేస్తాను. సో ప్రొజెక్టర్ అయితే ఆన్ చేసేసాను. ఇది మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నాము, అమెజాన్లోనే తీసుకున్నాను. అండ్ దీని బ్రాండ్ నేమ్ అంతా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. సో ఇది వచ్చేసి 120 inches ప్రొజెక్టర్. ఇది మనము లైక్ ఇప్పుడైతే మేమైతే ఫైర్ టీవీ లేకపోతే ఫైర్ స్టిక్ దొరుకుతుంది కదా, సో దానితో కనెక్ట్ చేసుకున్నాము. లేదంటే మీరు లైక్ పెన్ డ్రైవ్ తోటి కనెక్ట్ చేసుకోవచ్చు మూవీస్, లేదంటే ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే కంప్యూటర్ కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ మేమైతే ఫైర్ స్టిక్ తీసుకున్నాం అనమాట. ఫైర్ స్టిక్ మీకు ఐడియా ఉంటుంది కదా, సో ఇప్పుడు లైక్ టీవీస్కి కూడా ఇస్తున్నారు. సో అదైతే కనెక్ట్ చేసుకున్నాము. సో అలా మేము లైక్ నెట్ఫ్లిక్స్ లేకపోతే అమెజాన్ ప్రైమ్ లేదంటే హాట్స్టార్, సో ఏది కావాలంటే దాంట్లో మనం చూడొచ్చు అనమాట. మూవీస్ చూడొచ్చు, లేదంటే డాక్యుమెంటరీస్ చూడొచ్చు, లేదంటే యూట్యూబ్ పెట్టుకొనైనా చూడొచ్చు అనమాట. సో నేను అప్పుడప్పుడు నా వీడియోస్ నేను యూట్యూబ్లో లైక్ ప్రొజెక్టర్లో చూసుకుంటూ ఉంటాను అనమాట. సో అదొక మంచి ఫీలింగ్ కదా, లైక్ పెద్ద స్క్రీన్ పైన మనల్ని మనం చూసుకోవడం. సో నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే, సో ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట ఇది రాగానే. ఎందుకంటే మనం ఇంట్లోనే లైక్ మేము మా బెడ్రూమ్లో ఫిక్స్ చేసేసుకున్నాం అనమాట, మంచం పైన ఫిక్స్ చేసేసుకున్నాము. సో ఆపోజిట్ వాల్ అనేది లైక్ ఖాళీగా వదిలేసాము, సో దట్ మూవీస్ అనేది మనం చూడొచ్చు. మాకైతే ఇది కంఫర్టబుల్గానే అనిపిస్తుంది. లేదంటే మనకి వైట్ స్క్రీన్ దొరుకుతుంది కదా, సో అదైనా ఉంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది. సో అది. అండ్ తర్వాత మేము బ్లూటూత్ స్పీకర్ కనెక్ట్ చేసుకుంటాము. యాక్చువల్లీ ఇన్బిల్ట్ ఆడియో కూడా బాగానే ఉంటుంది, బట్ మా దగ్గర బ్లూటూత్ స్పీకర్ ఉంది. సో అది కనెక్ట్ చేసుకొని మేము మూవీస్ అనేది చూస్తాము. సో ఫస్ట్ అయితే రూమ్ లైట్ తగ్గించేద్దాము, అప్పుడు సో మీకు మంచిగా కనిపిస్తుంది. సో కనిపిస్తుందా? ఇప్పుడు నేను మీకు కనిపించిన అనుకుంటా. అండ్ మనం ఇది ఫైర్ స్టిక్ తీసుకోవడం వల్ల మనకి అలెక్సా కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు కొత్త మూవీస్ చూసేయచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంకా మొత్తము మనకి డిజిటల్ ప్లాట్ఫామ్సే ఇప్పుడు ఎక్కువ అయిపోయాయి కదా, సో హ్యాపీగా ఇంట్లో కూర్చొని చూసేయచ్చు మనం మూవీస్. సో దీంట్లో అలెక్సా కూడా ఉంటుంది, ట్రై చేద్దాం. అలెక్సా ప్లే వినీలా జగన్ వ్లాగ్స్ ఫ్రమ్ యూట్యూబ్. Getting that from YouTube. వచ్చింది. సో నేనైతే ఇప్పుడు ఒక మూవీ చూసేస్తాను. అండ్ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా ఈ వీడియో షేర్ చేసుకోండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అనేది ఎప్పటికప్పుడు వస్తాయి. సో ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్. అదనమాట సంగతి.